హాయ్ ఫ్రెండ్స్, గాడాప్ మాసస్ నటసింహం నన్నమూరి బాలకృష్ణ ప్రజెంటు ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే జూలైలో రిలీజ్ కాబోతుందంటూ న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రం ఎన్బికే 110. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను డైరెక్షన్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. బాలకృష్ణ, బోయపాటి వీరిద్దరు కాంబినేషన్లో 4వ సినిమా అన్నమాట. అఖండ సీక్వెల్గా రాబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి జోరు మీద అయితే ఉన్నారు. అదే సమయంలో అఖండ సీక్వెల్ వస్తే ఖచ్చితంగా ఓ మంచి రికార్డ్ని అయితే బ్రేక్ చేసే సినిమాగా ఉంటుందన్నమాట. అఖండ 2 మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తుంది. ఇండస్ట్రీ వర్గాల్లో తాజా సమాచారం ప్రకారం అఖండ 2లో బాలకృష్ణ అఘోరావ్ గెటప్తో పాటు సెకండ్ హాఫ్లో సాధువు పాత్రలో కనిపించబోతున్నారట. ఆ పాత్ర కోసం చాలా శ్రద్ధ తీసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బోయపాటి శ్రీను చాలా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. సినిమాలో బాలకృష్ణను విభిన్న పాత్రలో చూపించబోతున్నాడు బోయపాటి శ్రీను. అఖండ సినిమాలో బాలకృష్ణ 2 పాత్రలో నటించారనమాట. ఇప్పుడు అఖండ 2లో బాలకృష్ణ మరొక పాత్రలో కూడా నటించబోతున్నారు, సాధువు పాత్రలో. అంతకు మించి అన్నట్లుగా ఈ పాత్ర అయితే ఉండబోతుందంట. అంటే అఘోర పాత్రకు మించి సాధు పాత్ర ఉండబోతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ పాత్ర 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అయినా కూడా ఆ పాత్ర సినిమాకి అత్యంత కీలకంగా ఉండబోతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అఖండ సీక్వెల్ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాకపోయినా సరే చాలా విషయాలు ఈ మూవీ గురించి బయటకు వస్తుంది. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది కొన్ని రోజులు ఆగితే కానీ మనకి పూర్తిగా తెలియదు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.